స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గాజువాక 100 అడుగుల రోడ్డులోని అంబేద్కర్ పార్కులో బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న పరిశ్రమలను ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప ప్రైవేటు పరం చేయడమేమిటని ప్రశ్నించారు. ఎన్నో ఉద్యమాలతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్ను కొంటే సాకులు చెప్తూ ప్రైవేటీకరణం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు శివాజీ తెలిపారు. అందరి మద్దతు ఉన్నది, మాకు చాలా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు అనే ఉద్దేశంతో లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా అమ్మడానికి ఈరోజు నా కేంద్ర ప్రభుత్వం చాలా ఉత్కృష్టమైన చర్య తీసుకుంది. ఈ రోజున విశాఖ స్టీల్ని అమ్మేయడం అంటే ఆంధ్రుల్ని అమ్మేయడమే, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అమ్మేయడమే. ఈ రోజున మోడీ ప్రభుత్వాన్ని వెంటనే మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, విశాఖ ఉక్కును మాత్రం మీరు ప్రైవేటీకరించినా, షేర్లు అమ్మినా, లేకపోతే ప్రైవేటీకరించినా అమ్మేసినా మేము మాత్రం తిరుగుబాటు చేస్తాం, భారతీయ జనతా పార్టీకి నామరూపాల కొండ చేస్తాం. రేపు జరగబోయే పాదయాత్ర ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సాక్షిగా ఎంతోమంది రైతులు వాళ్ళ భూములు స్వతంత్రంగా ఇచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి ఆంధ్రప్రదేశ్ తలమార్గంగా ఈ రోజున విశాఖ ఉక్కును స్థాపించడం జరిగింది. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజున ప్రైవేటీకరించడం ద్వారా చాలామంది నష్టపోతున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా చాలా నష్టపోతారు, ఉద్యోగస్తులే కాదు దాని మీద ఆధారపడిన చాలామంది కూడా నష్టపోతారు. అందుచేత తప్పనిసరిగా రేపు జరగబోయే పాదయాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తాం, తప్పనిసరిగా ప్రభుత్వం దిగొచ్చి విశాఖ ఉక్కును మాత్రం ప్రైవేటీకరించడానికి లేకుండా మేము పోరాటం చేస్తాం తెలుస్తాము. రేపు అనంతరం జరగబోయే పోరాటాన్ని కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈరోజు విజయసాయి రెడ్డి గారు చేసే పాదయాత్ర కూడా మేము మద్దతు తెలుపుతున్నాం.